పిచ్చివాడి చేతిలో రాయి అనే సామెత వినే ఉంటారు. సమకాలీన ప్రపంచ నాయకులలో ఎవరికి సామెత సరిగ్గా సరిపోతుంది అంటే టక్కున వినబడే పేరు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. కావడానికి చిన్న దేశమైన ఏకంగా ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాను సైతం గడగడలాడిస్తున్న ఉత్తర కొరియా నియంత పాలకుడు అయిన కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశంలో సాగిస్తున్న అఘాయిత్యాలు అన్ని ఇన్ని కావు. ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెంచుకున్న ఉత్తర కొరియా దేశం నుండి చిన్న రహస్యం కూడా బయటికి రాదు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ తో పాటు సమాచారంపై కూడా ఎక్కడా లేని నియంత్రణ ఉంటుంది. దేశంలో జరిగే అంతర్గత వ్యవహారాల దగ్గర నుంచి ప్రభుత్వ వ్యవహారాల వరకు ఏ ఒక్కటి బయట ప్రపంచానికి తెలియనివ్వరు ఎవరు. అడపా దడపా ఆ దేశం నుంచి బయటకు వచ్చిన వారు చెబితే తప్ప ఆ దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక 2 సంవత్సరాల క్రితం ఆ దేశ రాజధాని నుండి పారిపోయి బయటకు వచ్చిన ఓ మహిళ చెప్పిన సమాచారం ఆధారంగా అక్కడి పాలకుడి దురాగతాలు బయట ప్రపంచానికి తెలిసాయి. తన దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయంటూ అమెరికాని భయపెట్టిన ఆ దేశ పాలకుడు వ్యవహార శైలితో ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ నేపథ్యంలోనే అతడి ఆకృత్యాలు అతడి క్రూరత్వం కూడా బయటకు వచ్చింది. తనకు ఎదురు తిరిగిన వారు ఎవరైనా సరే నిమిషాలలో మట్టుబెట్టడం అతనికి సర్వసాధారణమైన విషయం. అధికారులు ప్రజల దగ్గర నుంచి సొంత కుటుంబంలోని వారు సైతం అతడికి ఎదురు చెప్పడానికి భయపడతారు. సమకాలీన ప్రపంచంలో అత్యంత క్రూరమైన పాలకుడి పేరు గడించిన కిమ్ వ్యక్తిగతంగా కూడా అత్యంత క్రూరుడు అని శృంగారపరమైన విషయంలో కూడా అక్కడ అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తూ ఉంటాడు అని బయట ప్రపంచానికి తెలిసింది. రాజధాని చుట్టూ నివాసముండే నగరాలు ప్రదేశాలలోని అందమైన అమ్మాయిలను అధికారులు అధ్యక్షుడి దగ్గరకు తీసుకు వెళతారు. వెళ్లే ముందు అధ్యక్షుణ్ణి ఎలా ఆనందింపచేయాలో కూడా వారికి చెబుతారు. చెప్పినట్టుగా వినకుండా ప్రవర్తనలో ఏ కొంచెం తేడా వచ్చినా ఆ అమ్మాయికి అది ఆఖరి రోజవుతుంది. అధికారులు చెప్పినట్లు వింటే మాత్రం ఆ రోజు నుంచి ఆమె అధ్యక్షుడికి శృంగార బానిస అవుతుంది. అధ్యక్షుడు ఈ విషయంతో పాటు ఎలాంటి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరూ నోరు మెదపడానికి వీల్లేదు. వ్యతిరేకించడం అంతకన్నా చేయకూడదు. అధ్యక్షుడు నిర్ణయాన్ని వ్యతిరేకించడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే. అధ్యక్షుడు అంటే సొంత కుటుంబంలో కూడా భయం నెలకొనడంతో ఆఖరికి అతని తల్లి కూడా తన చిన్న కొడుకుతో పాటు వేరే దేశానికి పారిపోవలసి వచ్చింది. వివాహమయ్యి 3 పిల్లలు ఉన్న అధ్యక్షుడు విపరీత పోకడలు కుటుంబానికి కూడా చిక్కులు తెచ్చిపెట్టాయి. బంధువులకు కూడా అధ్యక్షుడంటే విపరీతమైన భయం. బంధువులలో కాని మిలిటరీలో కాని ఏ అధికారైనా కిమ్ కి వ్యతిరేకంగా మాట్లాడితే వారు కొద్ది రోజుల్లోనే అదృశ్యమైపోతారు. ఏమయ్యారో కూడా ఎవరికీ తెలియదు. శృంగార బానిసలుగా చేసుకున్న మహిళల్లో ఎవరికైనా ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే వారిని కూడా హతమారుస్తాడు. అధ్యక్షుడు అంటేనే దేశ ప్రజానీకంలో ఎక్కడా లేని భయం ఉంటుంది. అధ్యక్షుడికి చెందిన అంగరక్షక దళంలో అమ్మాయిలు కూడా ఎక్కువగా ఉంటారు. ఆశ్చర్యకరంగా ఈ దళంలో 13 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరు 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ విధంగా పనిచేయాల్సి ఉంటుంది. ఆ దేశం నుంచి పారిపోయి బయటకు వచ్చిన అక్కడి పౌరుల వల్ల తెలిసిన సమాచారం ప్రకారం దాదాపు 2000 మంది యువతులను అధ్యక్షుడు శృంగార బానిసలుగా చేసుకున్నాడు అని బయటికి తెలియని అధ్యక్షుడి దురాగతాలు ఇంకా ఎన్నో ఉన్నాయని తెలుస్తోంది. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.